ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్, ఇంకా ఎలక్షన్స్ మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. జగన్ అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ గద్దె దింపుతాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అది సాధ్యం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గద్దె దింపడం సాధ్యం కాదు. అది సాధ్యం కానీ ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు జనసేన రెండు పొత్తు మీద ఉన్నాయి కదా, అలయన్స్ మీద వెళ్తున్నారు. మరి జనవాడి గెలుస్తారంటారా? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో గెలవనేను? అసలు జగన్ సొంతం జరుగుతుంది పులివెందుల్లో, ఈసారి జగన్ ఓడిస్తాను టీడీపీలో అంటున్నారు. వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుచుకోవాలి, పులివెందుల ఆయన్నే ఓడిస్తారు. అది పవన్ కళ్యాణ్ సీట్ పవన్ కళ్యాణ్ గెలుచుకోవాను, చంద్రబాబు నాయుడు చేసి చంద్రబాబు గెలిపించుకోను, జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఓడి అది సాధ్యం కాదు. అది మరి ఇంకా మూడు నెలలు లోపి పట్టుకుని వచ్చేది మన ప్రభుత్వం అంటారు నారా లోకేష్. ఒకసారి మంచి దగ్గర వచ్చినప్పుడు చూడవచ్చు వాళ్ళ ప్రభుత్వం అయితే, అప్పుడు దాకా ఓపి పట్టాలిగా. మరి నారా లోకేష్ అంటున్నాడు కదా, అంటాడు అతను, అంటాడు వాడి సీట్ అతని సీట్ గెలుచుకోవాలి ముందు, జగన్మోహన్ రెడ్డి సీఎం గద్దె దింపే టైం తర్వాత. అది మరి మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు నన్ను ఎవరైనా సరే ప్యాకేజ్స్తారని ఎవరైనా సరే ఇంకోసారి అంటే వైసీపీ వాళ్ళు చెప్పుతో కొడతాను అంటున్నాడు. సరే ప్యాకేజ్స్తారు అనుకున్నాడు, ఇప్పుడు అతను పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ దేనికి? సీఎం పదవి చేయడానికే పార్టీ పెట్టుకుంటారు. కానీ ఎవరితో పొత్తు కలిసి నేను ప్యాకేజ్ కాకుండా అంటుంటే చెప్పు. మరి అట్లా ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు చెప్పుతో కొడతాను వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. సరే ఆయన కొడితే కొట్టాలే, కానీ అతను కూడా చూసుకుంటే సరిపోయింది. ఆయన సహజం జరుగుతూ ఉంటాయి రాజకీయాలను తర్వాత. మరి చెప్పండి టోటల్ మీకు ఎలా ఉంది ఇప్పుడు జగన్ పరిపాలన, మీకు నచ్చిందా? జగన్ పరిపాలన బాగానే ఉంది. స్కూళ్ళు బాగా డెవలప్ చేసిండు, మామూలుగా రైతు భరోసాలు కానీ ఇవన్నీ కానీ, హాస్పిటల్ కానీ అన్నీ పల్లెటూరుకి సమకూర్తుండు, అన్నీ పింఛన్లు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇట్లా ఏదైతే ఉన్నాయో ఈ పథకాలు మీరు చెప్పినవి ఒక వైసీపీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారంట కదా. అది గతంలో జరిగింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళే ఊళ్ళో ఏదోడు పెట్టుకొని వాళ్ళ నలుగురికే సంబంధించి జరిగింది. కానీ ఇది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఎవరికైనా కానీ అన్ని పార్టీ వాళ్ళకి, బీజేపీ కాదు, కమ్యూనిస్ట్ కాదు, జనసేన కాదు, తెలుగుదేశం కాదు, అన్ని పార్టీలకి ప్రతి ఒక్కరికి వర్తిచ్చినాయి. అన్నీ వర్తించిన వాళ్ళు ఏమైనా చెప్పమను, డబ్బులు తీసుకునే వాళ్ళు ఏమైనా చెప్పాను, తీసుకున్న తర్వాత తీసుకున్న మాటలు మాట్లాడతారు అంతేగాని. మరి జగన్ అయితే మళ్ళీ గెలుస్తాడు అయితే.